మాస్ మహారాజా రవితేజ రాక్షసుడు దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కిలాడి సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రవితేజ ద్విపాత్ర అభినయం పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు నిర్మాతలు ప్రకటించారు. కిలాడి చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్ లో రవితేజ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్సెస్ తెచ్చుకున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన రెండు పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. కిలాడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్ రాబోయే రోజుల్లో దూకుడుగా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. జయంతి లాల్ గడ పెన్ స్టూడియో సమర్పణలో హవిష్ ప్రొడక్షన్స్ ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ మరియు జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా, అమర్ రెడ్డి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మరియు శ్రీకాంత్ విస్సా కలిసి డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మరియు అన్బు అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కిలాడి చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ, ముఖేష్ ఋషి, వెన్నెల కిషోర్, రావు రమేష్, మురళీ శర్మ, నికితన్ దీర్, ఠాకూర్ అనూప్ సింగ్, సచిన్ కేట్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ప్రారంభంలో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ 2022 ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. ఇవి రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.